ఏపీలో జగన్ పాదయాత్ర మహోద్ధృతంగా సాగుతుంది. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొట్లదుర్తి గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్ ను ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సంకల్పం యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను వాల్మీకి బోయలు పొట్లదుర్తిలో కలిసి తమ ఆవేదన ఆయనకు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ద్రోహం చేస్తున్నారని, మీరే న్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ కు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ భావోద్వేగంలో ప్రసంగించారు. తన తండ్రికి ఇచ్చిన ప్రోత్సాహకం తనకు ఇచ్చి అండగా నిలవాలని కోరారు. చేయగలుగుతాం, ఏం చేస్తే చిరస్థాయిగా ప్రతి ఇంట్లో కూడా, నేను చనిపోయినాక కూడా నా ఇంటి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి. ఏం చేస్తే ఆ పరిస్థితి లేకపోతాము అన్న విషయాల మీద మీ సలహాలు ఇవ్వండి. ఈ సుదీర్ఘమైన ఈ పాదయాత్ర కార్యక్రమంలో మీరు చెప్పే ప్రతి సలహాను వింటాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఈ పాదయాత్ర అయిపోయే సమయానికి ఖచ్చితంగా నవరత్నాలతో మనం ఇంతకు ముందే నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాలలో కూడా ఏమైనా మార్పులు ఏమైనా కావాలంటే అవి కూడా సలహాలు ఇవ్వండి. ఆ మార్పులు కూడా సలహాలు తీసుకుంటూ ఎన్నికలు వచ్చే టయానికల్లా చంద్రబాబు నాయుడు గారి మాదిరి మనం ఇంతింతలా బుక్కు ఇవ్వము, మేనిఫెస్టో లాగా, ఎన్నికల ప్రణాళిక మాదిరి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఇంటింత బుక్కు ఇస్తే అది మోసం చేయడానికే అవుతుంది. ఇవాళ